పక్కన పోలవరం ప్రాజెక్టు కనిపిస్తుంది. ఇదే పక్కన కనిపించే ఈ పోలవరం ప్రాజెక్టు పునాది గోడలు దాటి ముందుకు కదలదు. అటువైపును చూస్తే రాజధాని అని చెప్పి కనిపిస్తుంది. 50,000 ఎకరాలు సేకరించారు అడ్డగోలుగా. సేకరించిన 50,000 ఎకరాలలో 49,000 ఎకరాలలో ఇవాళ పరిస్థితి ఏమిటి అని చూస్తే అక్కడ గడ్డి కనిపిస్తుంది, పిచ్చి మొక్కలు కనిపిస్తాయి. రాజధాని గారడి కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారి నైజంలో. పూర్తి కాకమునిపే పోలవరం ప్రాజెక్టు చూస్తే కట్టిన వెంటనే టెంపరీ సెక్రటేరియట్ చూస్తే, టెంపరీ అసెంబ్లీ చూస్తే, టెంపరీ బిల్డింగులు చూస్తే, వాటికి వెళ్ళే టెంపరీ రోడ్లను చూస్తే బీటలు కనిపిస్తాయి. పోలవరం ప్రాజెక్టు పునాది గోడలు దాటి ముందుకు కదలడం లేదు. ఆ పోలవరం ప్రాజెక్టులో బీటలు కనిపిస్తాయి. రాజధానిలో టెంపరీ బిల్డింగులు తప్ప పర్మనెంట్ అనే పేరుతో ఏమీ కనిపించదు. ఆ కట్టిన టెంపరీ బిల్డింగులలో, టెంపరీ సెక్రటేరియట్లో, టెంపరీ అసెంబ్లీలలో పరిస్థితి ఏమిటి అంటే బయట 3 సెంటీమీటర్లు వర్షం పడితే లోపల 6 సెంటీమీటర్ల నీళ్లు కనిపిస్తాయి. ఏ ఒక్కటి కూడా వదలుకోకుండా ఇంత దారుణంగా రాష్ట్రాన్ని దోచేస్తా ఉన్న ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలన మీద చర్చ జరగాలి.